పంచవన తల్లి పలకైనగాని సీతవట్టి బిడ్డ ముద్దర పలకలతోని దేవము చాలపోలు తల్లి పంచరంగుల పట్టు పవిత్రమైన పట్టు నీ యొక్క చెగిత పట్టు ఎల్లవలసిన అమ్మ యొక్క లాలి పట్టి మీద ధీ పట్టు మీద దాగుని మరి వెళ్ళిన తల్లి దాగి మరి వెళ్ళిన మాగండ చంద్ర వెళ్ళిన తల్లి మరి చంద్ర ఎల్ల వెళ్ళినవే తల్లి నీకు ఎక్కురా గుళ్ళ వెళ్ళిన అమ్మ భంగర మట్టలైన గాని ఎల్ల పెట్టినవే తల్లి నీకు మరి వీరి యొక్క వాళ్ళ మీద తల్లి మేడల మీద వచ్చిన గండాలన్నీ దొరికిపోవాలని గండ జిరికాలు ఎల్ల ముట్టించిన దేవి నీకు గద్దె మీద కూర్చున్నటువంటి కాళిక మాత కనకపో దుర్గమ్మ Yeah.
శంకరుడి బిడ్డ పరమశివుడి బిడ్డ పార్వతమ్మను కళ్యాణ వాడినాక చూసుకున్నటువంటి బిడ్డ పార్వతమ్మకు బిడ్డ దేవి పార్వతమ్మకు కష్టమైన కానీ బాధలు వద్దాలి దేవి పార్వతమ్మకు బిడ్డ కరిరోడు శంకరుడు తల్లి రాజాలు ఇచ్చిన మెడలు ఇచ్చిన పంచగిరి కోటలేమో పార్వతమ్మకి ఇచ్చిండు శంకరుడైనా గాని ఓర తపస్సు అయినా గాని ఎలా పట్టిండు శివనదుల కోట లోపల ఇంటికి వచ్చిన చుట్టాలు బిడ్డ రెండేళ్ళు చేద్దారు కాబట్టి ఎట్లా నిద్రపోతారు శివనందుల కోట లోపల బిడ్డ శంకరుడైనా గాని ఓర తపస్సు అట్లా పట్టిండు కోట ఉన్నది తల్లులారా పార్వతే లేదు బిడ్డ పంచగిల పట్టమైనా ఎల్ల ఉన్నది దేవి పార్వతమ్మ బిడ్డ మేడలేలంగా మిద్దలేలంగా పంచగిరి కోటలేలంగా ఆ యొక్క పైకి దేవ 12 సంవత్సరాల పొద్దెల్ల గడిచినగా దేవి పార్వతమ్మకు బిడ్డ వెళ్ళలేక పాయ పుట్టుగడ్డురాలు ఆ దేవి పార్వతమ్మ పంచగిరి కోట లోపల బిడ్డ దేవి పార్వతమ్మకు తల్లులారా ఏ విధంగా కలుగుతా ఉన్నది పాలల మీద తల్లి ప్రేమలెల్ల కలగంగా పిల్లల మీద తల్లి ప్రేమలెల్ల కలగంగా ఆ దేవి పార్వతమ్మ బిడ్డ పంచగిరి కోట లోపల పరమశివుడికి నా యొక్క శోకం మేలం కాకపాయ ఆ శంకరుని బయటికి బిడ్డ నేను నిల్లబోయి నా యొక్క నాథుని నా యొక్క పురుషుని బిడ్డ నాకు ఒడిగట్టు అంటారాని బిడ్డ ఫలమైన గాని ఎల్లబెట్టు అంటారాని అమ్మ
మరగన్న అమ్మమ్మ పార్వతమ్మ పంచగిరి కోటలు బిడ్డ ఎల్ల విడ నాడి వెళ్తున్నటువంటి బిడ్డ ఆనందో రాతి అరే పర్వతమ్మ బిడ్డ వరవరవర పొత్తాను కలగల తల్లి కనీరలేస్తాను గొడుగున్న తల్లి కోసరిల్తాను శంకరుడి బిడ్డ శిఖర దొక్కడు మెత్తని దొంగరాయ కొర తపసరని ఎల్ల పట్టింది పర్వతమ్మ బిడ్డ కలగలన తల్లి గంజిల పట్టిలా శబ్ద వెలేసుకుంటా ఎల్ల రావంగా ఆ పర్వతమ్మ తల్లి గంజిల పట్టిల శబ్దానికి కొర తపసు నుండి తల్లి బిగ్గురలేసిన వాడు దేవదంగవోడు కరిరోడు శంకరుడు ఏ పార్వతమ్మ దొనియవంట ఉన్నాడు ఉదేవి పార్వతమ్మ ఉదేవి పార్వతమ్మ మావ కొడలు పొడదానా మరి నీకేను గాని ఏం తక్కువ చేసిందే ఉదేవి పార్వతి రాజనిచ్చిన పార్వతమ్మ వేడేలిచ్చిన మిద్దలిచ్చిన చెగిరి కోట లోపల పార్వతమ్మ నీకు పంచ పరమాణాలు ఇచ్చి మరి నీకేం తక్కువ చేసినో పార్వతే వచ్చిన ఇంత తపస్సరే అని భంగం ఎత్తున్నాడు పార్వతి ఏమంట ఉంది పంచగిరి కోట లోపల నాదా పంచ పరమాణాలు ఇచ్చినో గాని నీకు ఇచ్చినటువంటి కోట లోపల ఏమన్నా పండుగ ఉన్నదా పాప ఉన్నదా నువ్వే కోరు బిడ్డ పరమశివుడు ఏమో సైలెంట్ అయిపోయింది మరి పార్వతమ్మ ఏమంట ఉన్నది నాదా ప్రాణనాథాశంకర ప్రతి ఏడాదికి ఒక్క దినం అట
పార్వతమ్మ బిడ్డ సంతాన పరం కలగాలని పరమశివంతో ఇంకంతా మొరపెట్టుకుంటే ఏమంటున్నాడు పార్వతమ్మ మనకైనా పోరాలి ఎందుకే పోతేవి పార్వతి ఆయిగా శ్మశానాల పొన్న జీవగడ్డల పొన్న ఇక తపస్సు అట్టుకుంటా పార్వతమ్మ ఆయిగా పంచగిరి కొండలు వెళ్ళిపో మెడలు వెళ్ళిపో మిద్దలు వెళ్ళిపో పంచపరమానాలు తీర్పో పంచగిరి కోటలే లంగనాథ మేడలే లంగ మిద్దలే లంగ మునులు నాద ముని బ్రహ్మలు నాద మునీషులు నాద ఎటువంటి నోములు నోమిన గాని నాద ఎటువంటి సేవలు లేచిన గాని గొడ్డురాలు గొడ్డురాలు పర్వతమ్మ పుట్టు గొడ్డురాలు తీయరాని కాడ నన్ను దిద్దం పెట్టరాని కాడ నన్నైనా గాని ఎల్ల పెడుతున్నారో శంకరుడ నాద ప్రాణనాద నాకెందరు ఈశ్వర్ అనుకుంటే వలపుత్త ఉన్నది నాదా ప్రాణనాద మరి ఇంటి ముందు నాద ఎవరైనా అని పూలు పుష్పాలు ఇచ్చే శక్తులు ఎల్ల పెంచుతారు నాద మరి కాయపూత లేనటువంటి నాద చెట్టు అయినా గాని కొట్ట అయినా గాని కొడతకెత్తరు నాద మరి పొద్దున లేసిన అద పుట్టు గొడ్రాలు ముఖమైన గాని ఎల్ల చూడద్దంటారో ఈశ్వరుడ కోడి కట్టునాద పరమ పెట్టవాలి బిడ్డ పర్వతమ్మ మంకు పట్టు పట్టింది నిన్న కాక మొదలైంది బిడ్డ సద్దుల బతుకమ్మ పండుగ నాయ లాభకోడాలను బిడ్డ అత్త కొడుకు పైసలు కాలేయాలని ఎట్లా మంకు పట్టు పట్టిరు పర్వతమ్మ బిడ్డ శీల మంచిగా గాని వట్టకపాయే బిడ్డ పార్వతమ్మ అని పోరాళ్ళకి ఎలా పట్టి శంకరుడు ఏమంటాడు ఓ దేవి పార్వతమ్మ నువ్వు అడిగింది తల్లి ఎల్లంటే చేయడానికి అంగట్లా దొరికే సరుకు కాదు పార్వతమ్మ కొనకొచ్చి నీ కొంకుడేయడానికి శక్తి మీద పండు పొలమే కాదు పార్వతమ్మ కోసుకొచ్చి నీ ఓట్లు వేయడానికి అంతాన పొలం వెళ్ళగలగాలంటూ పార్వతి చెయ్యరాని సేవలేయాల మొక్కరాని మొక్కలు మొక్కలు అష్ట కష్టాలు ఎల్లబడాలన్నది ప్రాణనాద సంతాన ఫలమైన కానీ భాగ్యమైన కానీ వెళ్ళగలగాలి ఎంతటి కష్టాలను కైనా ఎల్ల సిద్ధం అనేది ఎటువంటి నోములనే అని మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా దైవం బుద్ధి ఎత్తారని మాటిచ్చింది పార్వతమ్మకు బిడ్డ సంతాన ఫలం వెళ్ళగలగాలి అది ఎనకటి కాలవందు తల్లులారా ఎండినా కాలవందు బిడ్డ ఆ శివపార్థులు తల్లి పుణ్య దంపతులు సాతిన పురుషులు తడిబట్ట స్థానం వెళ్ళేసిన వారి బిడ్డ శివ పార్వతులు అని వల్మా ఇలా బట్టి లేకపాయే పుట్టుకొడ్డురాలు ఆ దేవి పార్వతమ్మ శంకరుడు అయిన గానీ ఏమంటున్నాడు ఓ దేవి పార్వతమ్మ బాబా కొడలు కొడదానా పిల్లగల్లా ఏ భాగ్యమేనా నీకెళ్ళలేకపాయే ఓ దేవి పార్వతి
తప్పడికి పోయి పంచగిరి కోటలో వెళ్ళిపో మేడలో వెళ్ళిపో మిద్దెలో వెళ్ళిపో నేను శివనందన కోటలో పోలా తపస్సు ఆయన చేసుకుంటా నువ్వు వచ్చినాక తపస్సు మంగమే కన్నా శంకరుడు అంటే ఇక పార్వతి ఏమంటాను నాదా ప్రాణనాదొక్క వారికి నాద కొడుకు నెలిస్తా ఉన్నావు ఒక్క వారికి నాదా అడే పిల్లలు ఇస్తా ఉన్నావు నాకు ఓడి కట్టు నాదా పాలమెట్టు నీకు పెద్ద లెక్క మరి పుణ్యం కొద్ది పురుషుడు అంటారమ్మ దాన ధర్మాల కొద్ది పిల్లలగారు ఓ దేవి పార్వతి మరి కనబల ఉన్నది పార్వతమ్మ కాకైనా కానీ ఇలా తప్పవదన్నాడు పార్వతమ్మకు బిడ్డ సంతాన ఫలం ఎన్నగారు గారు ఆ పుణ్య దంపతులు బిడ్డ శివ పార్వతులు ఎన్నో దాన ధర్మాలు చేసిన వారు శివ పార్వతులు దాన ధర్మాలు చేసిన గాని బిడ్డ అంతారా పల వెళ్ళలేకపాయే పుట్టగొడ్డురాలు ఆ దేవి పార్వతమ్మ ఓ శంకరుడా నాకు ఓడి కట్టువంటనాద పలము పెట్టువంటే అయ్యరాని సేవలాంటివి మొక్కరాని మొక్కలాంటివి ఎన్నో దాన ధర్మాలాంటివి శంకరుడు నూటొక్క పూజలు ఎత్తి కోటొక్క సేవలు ఎత్తి ఎన్నో దాన ధర్మాలు నాకు ఓడి కట్టు శంకరుడా నీకు తెలివైన మహిమలు ఉన్నాయా నీకు తెలివైన శిల్లలు ఉన్నాయా శివనివాయలు ఎందిరాదా శివైన గాని ఎల్ల ఉట్టబోదు ఈ లోకానికి విద్యల కల్లోడివి నీ శక్తుల కల్లోడివి నీ నీకు తెలివైన మహిమలు ఉన్నాయా నీకు తెలివైన శిల్లలు ఉన్నాయి నీ సంగతి నాకు తెలియదంట బిడ్డ శంకరుడు ఏమంటారు ఉన్నాడు పార్వతమ్మ ఇంటిలో అనుకున్నాడు బిడ్డ ఓ దేవి పార్వతమ్మ నీకు సంతాన పల వెళ్ళగలగాలని చెయ్యరాని సేవలిష్టం మొక్కరాని మొక్కలు మొక్కి నేను దాన ధర్మాలు చేసే గాని మరి తాతలు నాటి మొక్కులున్నాయి పార్వతమ్మ తన్ను నాటి సేవలున్నాయే పార్వతమ్మ పాడవనుండి పార్వతమ్మ బీడవనుండి పన్నెండేళ్ళ పొద్దు ఓ పార్వతి ఇద్దరికి కళ్యాణం అయి 12 సంవత్సరాలు అవుతారు తాతల నాటి మొక్కలు తను నాటి సేవలు పాడవాడని బిడవని 12 ఏళ్ళ పొద్దు అయితే ఉంటాయి ఆ నోమును నోమినట్టయితే పార్వతమ్మ ఆ సేవని చేసినట్టయితే ఉదయవి పార్వతమ్మ నీకైనా కానీ 108 సంతానం అన్నాడు మరి మరమందు కుడతారు తల్లి నీకైనా కానీ మరి పుత్రికలు అన్నాడు మరి బిడ్డ పార్వతమ్మ సంబర పడుతుంది శంకర కొడుతుంది ముందే బిడ్డ శంకరుడు నా దగ్గర ఉంటాడు కానీ బిడ్డ కెనరే కాదు బిడ్డ శంకర దొక్క మెత్తడి దొంగ నాలాంటి పోనారు కదా శంకరుడు ఏమంటా ఉన్నాడు ఉదేవి పార్వతమ్మ తాత నాటి ముక్కురాట బిడ్డ తను నాటి సేవలాట మరి ఏ నోములు వాళ్ళు వచ్చింది పోగా చేయకు అంత గుంతులో పోతాను ఏ నోములు ఉన్నాయి చాలే దుర్గమ్మ ఉన్నది అక్కడితో పోగా ఉన్నదా పరమశివుడి బిడ్డ పార్వతమ్మతో ఏమంటా ఉన్నాడు ఓ దేవి పార్వతమ్మ పార్వతమ్మ గౌరమ్మ సేవలు చేసినట్టయితే ఓ దేవి పార్వతి 108 సంతానం అన్నాడు బిడ్డ ఆ గడియ లోపల తల్లులార పార్వతమ్మ సంబరపడుతుంది శంకర పడుతుంది మరి శంకరుడు బిడ్డ ముందే శంకరుడు ఒక్కడ మెత్తడి దొంగ మళ్ళీ ఏమంటాడు వాళ్ళు వచ్చింది ఓ దేవి పార్వతమ్మ
మరి గంగమ్మ నవ్వునవాలంటే పార్వతి గౌరమ్మ సేవ చేయాలంటే ఓ దేవి పార్వతి. మరి గంగమ్మ నవ్వులకు గౌరమ్మ సేవలకు సకల సామాన్యం కావాలంటే మరి ఏమేమి సీట్లు పడతావు బతి పోసావా? గంగమ్మ నవ్వులకు గౌరమ్మ సేవలకు ఏమేమి సీట్లు పడతాయి? పరమశివుడు బిడ్డ పార్వతమ్మతోని ఏమంట ఉన్నాడు? నడిగడ్డల మీదకి జీవగడ్డల మీదకి జల సముద్రాల మీదకి పోవాలన్నాడు. పార్వతమ్మ బిడ్డ గంగమ్మ సీతల కోసం గౌరమ్మ సీతల కోసమా అని శివనందుల కోటని ఎల్లవిడనాడు. పార్వతి వెళ్తున్నటువంటి బిడ్డ పంచగిరి కోటకు పార్వతమ్మ సేరమైంది. పంచగిరి కోట లోపల బిడ్డ మాదేవి పార్వతమ్మ గంగమ్మ సీతలు పడుతుంది, గౌరమ్మ సీతలు పడుతుంది. పార్వతి శంకరుడు ఏమంటా ఉన్నాడు? గంగమ్మ నువ్వు నవ్వాలంటే గౌరమ్మ సేవ చేయాలంటే భూలోకమందు నెట్టేటి నడిగడ్డల మీదకి జీవగడ్డల మీదకి జల సముద్రాల మీదకి పోవాలంటే మరి శంకరుడు బిడ్డ గంగల మీదకి రావాలంటే ఎట్లా అత్తాడు? రచా మీ ఎక్కడ కారు ఉండదు, మా ఎక్కడ బండి ఉండదు? శంకరుడు శంకరుడికి ఏమున్నాను అంటన్నా? ఆ పరమశివునికి బిడ్డ తాత లాంటి రథం ఉన్నది, తమిళనాడు యొక్క రథం ఉన్నది. పాడివాడు రథాన్ని పాటికెళ్ళ తెచ్చిండు, వీడివాడు ఉన్న రథాన్ని బిడ్డ వీడికెళ్ళ తెచ్చిండు. ఆ రథాన్ని పట్టుకొని బిడ్డ శంకరుడు పార్వతి వెళ్తున్నటువంటి బిడ్డ పంచగిరి కొట్టకని ఏర్వచ్చిండు రథం పట్టుకొని. ఇంటి లోపల మేము ఎట్లున్నాము? పంచగిరి కోట లోపల మా దగ్గర పార్వతి ఉన్నది. ఇంకా పంచగిరి కోటకు బిడ్డ దర్వాజాలు ఉన్నాయి, ఆ దర్వాజల కాడ మీరంతా కనిపెట్టిర్రు. ఆ దర్వాజల కాడ బిడ్డ శంకరుడు రథం పట్టుకొని ఉన్నాడు. శంకరుడు పార్వతమ్మతో ఏమంటున్నాడు? దేవి పార్వతమ్మ రావు రావు పార్వతమ్మ, మనమైన గంగమ్మ నవ్వుల బయలుదేరుతాం పార్వతమ్మ, గౌరమ్మ సేవలకు వెళ్ళబోదామని శంకరుడు పిలుస్తాను. మరి గంతగలం బాబు రావే పార్వతండే పార్వత అంత మీ కొడుకు బిడ్డ మీ కోడల్ని పెళ్లి పోదామని పిలుస్తాడు. మీ కొడుకు బిడ్డ కాడ కార్ స్టార్ట్ చేస్తే బిడ్డ ఆ కార్లో ఉన్న డీజిల్ అయినా కానీ 200 దొరుకుతుంది, కానీ మీ కోడల్ని సింగారించుడు కొడతాడు. ఇక్కడ మీ కోడలు ఎట్లా దిద్దుతాం, మీ బిడ్డ ఎట్లా దిద్దుతారు? శంకరుడు పార్వతమ్మని రావు రావు అంటే పార్వత ఏం చెప్తా ఉన్నది? మా ఇద్దరాని మొగలకు బిడ్డ కళ్యాణమై 12 సంవత్సరాల ఇద్దరాని మొగలం కూడా ఎటువంటి నవ్వుల పోలే సేవలకు పోలే ఇయాటి రోజున భూలోక మందు నెట్టేటి నడిగడ్డల మీదకి పోతున్నావు అంటే నేను ఉత్తైనా పోతాను అనుకున్నది బిడ్డ. అదే పార్వతమ్మ పంచగిరి కోట లోపల బిడ్డ శంకరుడు వెళ్తా ఉంటే అది పార్వతమ్మ ఎట్లా సిద్ధం అవుతా ఉన్నది? కట్టారాడి దేవ తల్లి రకాలెల్లా పెద్ద మనిషి నిన్న కాక మొన్ననే దిద్దిరు. దేవా రైకలే కట్టేరు బిడ్డ
శంకరుడికి నాలుగైతే ఎటక వచ్చినట్టున్నది కొట్టుకొస్తే నాకైతే పక్క ఉన్నందుకు ఎటక వస్తలేదా పక్క మందు కూడా సన్నవే ఉంది సంపద కాలం అంది బిడ్డ ఎన్ని నా కాలం అంది ఇక పరమశివునికి ఎటక వచ్చేవంట ఉన్నాడు ఉదేవి పార్వతమ్మ ఎటువంటి నోములు నోవాలన్న గాని పార్వతమ్మ ఎటువంటి సేవ చేయాలన్న గాని ఉదేవి పార్వతి ఆడవాళ్లతోని ఆలశివమ్మ మగవారితోని ఎలా ఉన్నాను మాట్లాడతా శంకరుడు పార్వతి మీద పెట్టి పార్వతమ్మకు లక్ష్మణ అర్థమైంది పార్వతీమంటే శంకరుడు శిన్నుడు కాదు నా మీద పెట్టి కరెంట్ మాట్లాడుతున్నదాన్ని పార్వతమ్మ బిడ్డ గంగమ్మ సిద్ధులు పట్టింది గౌరమ్మ సిద్ధులు పట్టింది శంకరుడి వద్దకైనా కానీ చేర వచ్చింది ఇత్తరాని ముగ్గురు తల్లి పుణ్య దంపతులు సాధన పురుషులు శివ భక్తులు ఎల్లగురి రథలోపలికి వెళ్ళెక్కిరు పుణ్య దంపతులు మరి శంకరుడు ఏం చెప్తా ఉన్నాడు బిడ్డ తల్లిదండ్రులను ఎల్లదలిసిన వాడు శంకరుడు గంగమ్మనుకున్న తల్లి గంటనైనా కానీ ఎల్ల ఊపి నువ్వు శంకున్నాదాన్ని ఎల్ల ఊపి నా గడి లోపల బిడ్డ దినము లోపల శంకరుడు అర్రతాన్ని బిడ్డ ఆకాశమందు రథమైన గాని సేర వచ్చి మరి గంగల మీదకి రథం చేయడం రావాలి ఇక్కడ శంకరుడైనా పార్వతమ్మతో ఏమంటా ఉన్నాడు దేవి పార్వతమ్మ మావా కొడలు కొడదానా అంత దండగా అది పార్వతమ్మ పోరగల్లి కావాలని మాకు పట్టుబట్టే ఓ దేవి పార్వతి మరి కన్నదానికి కట్ట సుఖము పార్వతమ్మ గొడ్రాలకు ఏం తెలుస్తుందండి మరి ఓ పార్వతి పారటి గంగలు జల సముద్రాలు ఉప్పొంగి వాడతాను సముద్రపు హలాల మీద పార్వతమ్మ మన యొక్క రథమైన గానీ దిప్పినట్టయితే సముద్రపు హలలకు పార్వతి మన యొక్క రథం పుస్తకం బొర్రబడ్డది అనుకో రథం కింద మన విధవమ్మ రథమైన గానీ మన ఇద్దరు అనుభవం మీద అవుతుంది శివనాథుల కోటకు పార్వతమ్మ ఇద్దరు అనుభవం కరవైతే అన్నాడు కొడుకుల వెనుకడ బిడ్డ దుగ్గ కూరలకు పుక్కని కత్తందని బీగదా కదా ఆయన అనుకో సాప కింద డుగ్గుల కూరడు అన్నాడు బిడ్డ సాపైన గానీ డుగ్గుల కూరడు మీద అన్నాడు శంకరుడు తప్పించుకోవాలని అర్థం పర్వతమ్మ ఏ దగ్గరికి వెళ్ళిపోదామంటే తెలివడి మహిమలుండే రాదా నీకు తెలివడి చిన్నలుండే కన్నుడ శంకరుడా నువ్వు తలుచుకుంటే రాదా గాలి నాపుతో ధూళి నాపుతో పంచభూతాల నాపుతో పర్వతాల నాపు ఈ పారడి గంగల్ని పెద్ద లెక్కన నీ సంగన తెలియదు శంకరుడు ఏం చెప్తా ఉన్నాడు ఏ పార్వతి ఇంటలేదు అనుకున్నాడు బిడ్డ దేవి పార్వతి అమ్మ అంటా ఉన్నాడు మనసు లోపల తట్టలేదు బిడ్డ నీకు ఒడి కట్టాలా పాలు పెట్టాలా కొన్ని కష్టాలు పెట్టాలనుకున్నాడు శంకరుడు ఏం చెప్తా ఉన్నాడు బిడ్డ పారడి గంగలు ఉప్పొంగి వారంగా శత్రి కన్నును ఎల్ల తెలిసింది బిడ్డ
మన్నడు తల్లి ఓంకార మంత్రాన్ని ఎల్ల జపం చేసిన వాడు శంకరుడు. లింగ బ్రహ్మాస్తం ఓ కంఠం సత్య పద్మనాభం ఓ సర్వం పరమ శివాని సీతాభస్వాన్నేమో అడి విభూదిని తల్లి గడియ లోపల తల్లి జల సముద్రాల మీద ఎలా కొట్టిండో గాని ఎన్నడూ ఉట్టనటువంటి బిడ్డ భూపతి కురవల లేని తల్లులారా ఇసుక తెప్పలేని ఆ భూపతి కురవల మీద ఇసుక తెప్పల మీద రథమైన కానీ ఎలా దిప్పిండు జల సముద్రాల మీద శంకరుడు. రథం దిప్పినాక మళ్ళీ ఏమంటాడు బది పోసేవాదేవి పార్వతమ్మ సంతాన ఫలం ఎలా కలగాలంటే పార్వతి మొక్కలు మొక్కినం గాని పారెడి గంగల మీద బిడ్డ రథం తిప్పినాక శంకరుడు ఏమంటాడు దేవి పార్వతమ్మ మరి గంగమ్మ నవ్వులవాలంటే పార్వతి పచ్చని పందిరి అలా పాల పందిరి కట్టాలంటావు నిజం అవద్దావా లచ్చావా ఉత్తమ చెప్పాను గంగమ్మ నవ్వులవాలంటే గౌరమ్మ సేవలేయాలంటే పచ్చని పందిరి వేయాలి పాల పందిరి కట్టాలంటాను నిజం అవద్దాం పిలక పంతులు అంటాను నువ్వు అంటారు పరమా శివుడు తల్లులారా మరి గంగమ్మ నవ్వులవాలంటే బిడ్డ గౌరమ్మ సేవలేయాలంటే పచ్చని పందిరి వేయాలన్నాడు పాల పందిరి కట్టాలన్నాడు బిడ్డ మరి గురుడు తంగమని ఏమైనా ఎత్త ఉన్నాడు ఆ దేవతంగుడు కరోడు శంకరుడు తల్లులారా స్నాన జపం చేస్తా ఉన్నాడు
మహాభారతంలో కొడుకు కొడుకు కూడా మొక్కొండ బిడ్డ కారణకి అంగర మీద స్థానం చెప్పని చెప్తుంటే ఒకరి వంటి నీళ్ళ తల్లి మొగని పూజాంగ వంటి నీళ్ళ తల్లుల శివుని పూజాంగ మధ్యల సముద్రాల కింది వారితే మరి పారటి గంగల మీద సేపార్తులు స్థానం చెప్పని చెప్తుంటే వర్షకాలం తలరారా శాప పిల్ల మచ్చవతరం కట్టుకొని ఏటుకు ఎదురెక్కినట్టు కేసీఆర్ సేవైనాక కింద ఉన్న నీళ్ళని తెచ్చి బిడ్డ ఏటుకు ఎదురెక్కిచ్చినట్టు వారి యొక్క వంద మైనల తలరారా వారి యొక్క వన సెంటర్ బిడ్డ మరి శంకరుడు స్థానం చెప్పని చేసినాక పార్వతమ్మతో ఏమంటున్నాడు పార్వతమ్మ బాబా కొడలు కొడదానా మారుతుంది పార్వతమ్మ మనుషులు మారుతారు మనుషు యొక్క బుద్ధులు మారుతాయి గుణాలు మారుతాయి ఈ లోకానికి అధిపతిని నేను నాకు మూడు గంటలు మారబోవు మరి మోతు చెట్టు కూడా బిడ్డ మూడు ఆకులు మారబోవు అన్నాడు శివుడికి ఎన్ని గంటలు ఉంటాయి లచ్చవ మూడు గంటలు మీ తల్లి లెక్క నాలుగు ఉన్నాయి శంకరునికి మూడు గంటలు గనక మరి మోతు చెట్టుకు బిడ్డ మూడు ఆకులు అన్నాడు ఇక్కడ మోతు చెట్టుకు ఒకటి ఉంటాయి రెండు ఉంటాయి లట్గాడ పొట్టుగాడు ఒకళ్ళు ఇక దింపేయడానికి ముక్కడానికి దెబ్బతో ఒకటి రెండు ఉంటాయి కానీ మరి మూడు అత్తి శివునికి మూడు గాలి కనుక పార్వతమ్మకు బిడ్డ ఏమన్నాడు మూడు పిల్లల గౌరవం ముందు ఏమన్నా నువ్వు చేసినట్టే బిడ్డ చేసింది పార్వతమ్మ మూడు పిల్లల గౌరవం మారెడ్డి గంగల మీద సొప్పదాన్ని ఎవరు సిద్ధం చేసి ఆ పుణ్యతమ్ముతుడు శివ పార్వతుడు ఇక గౌరమ్మని సాగనంపుతారు సాగనంప బిడ్డ సాగనంప అంటే గౌరమ్మను పారడి గంగల మీద శంకరుడు పార్వతమ్మ సాగనంపుకుంటూ ఏమంటారు పోపవే గంగమ్మ పోపవే గౌరమ్మ పల సల్లగ తుడవమ్మ మాకు ఓడి కట్టినట్టయితే పలవైన అడిగల్ల పెట్టినట్టయితే గంగదేవి గౌరీదేవి ప్రతి ఏడాదికి ఒక్క దినం నిన్న మరవకుండా అత్తనన్నాడు బిడ్డ అదే మహాశివరాత్రి అవునా కాదు అందరైనా సాగనంపుతారు ఎప్పుడు మహాశివరాత్రిలో అందరు సాగనంపుతారు ఇప్పుడు కానీ ఇదే ఆపద్దు కదే బిడ్డ మహాశివరాత్రి గౌరమ్మను సాగనంపిండు అమ్మల సల్లగా చూసినట్టయితే ఓడి కట్టినట్టయితే ఫలం పెట్టినట్టయితే ఓ గంగదేవి గౌరీదేవి
ఏడాదికి ఒక దినం నిన్ను మరవకుంటా అల్తనాని గౌరమ్మని సాగనంపిడు. మరి వినడని ఏమని ఉత్తరం తిరగమ్మకు ఇక్కడ అనుకున్న పనులు తల్లి ఆరోగ్యం బాగుండాలి. కొడుకులు బిడ్డలేమో సల్లగుండి కోటి దీవాలను కలిగినట్టయితే ఇల్లు తల్లి ఇష్టపూర్వకంగా మనస్ఫూర్తిగా తల్లి మూడేళ్ళ 35 ఆనతోని తల్లి ఎత్తుకుంటే ఏర్కుంటారు మీరు మొక్కుతారు. మరి శంకరుడు నమ్ముతారు ఏర్కుంటే తల్లి ఎత్తుకుంటాను గౌరమ్మని సాగనంపినాక మళ్ళీమంటాను శంకరుడు. దేవి పార్వతమ్మ ఎటువంటి నోములు మిరగాని పార్వతమ్మ ఎటువంటి సేవలు లేచిన గాని ఓ దేవి పార్వతి ఓ పార్వతి బ్రహ్మల్లా పూజలు చేసిన గాని పార్వతమ్మ భగవాన్ పూజలు చేసిన గాని ఓ దేవి పార్వతి ఎరుకకి తిరిగి చూసినట్టయితే చేసినటువంటి నోము వృధా అవుతుంది అన్నాడు. అవునా అసలు బ్రహ్మల్ల పూజ అంటే ఎందుకు పద్మాష్ పూజలు అంటే దయ్యాల పూజలు దేవుళ్ళ పూజలు చవా బ్రహ్మల్లా పూజలంట బిడ్డ కొండన ఏ ఉన్నాడు కొరెలి మల్లడు కొండ లెక్కన్నాడు నా లెక్కన పిరిగ పెట్టుకుంటారు బిడ్డ గీయేవో బ్రహ్మల్ల పూజలు పద్మశి పూజలు అంటే లట్టుగాడి చెప్తాడు పొట్టుగాడి చెప్తాడు గాడదుడి చెప్తాను గీడదుడి చెప్తాను కరోనా వైరస్ వచ్చి బిడ్డ పక్కింటిది వీగిన వీగే అలాంటి దయమే చేయబట్టిందని అలాంటి భూతమే పట్టింది గాడి చెప్పినాను బిడ్డ అయ్యా గాడదుడి చెప్పిందని ఊళ్ళో దాని పేరు బదలేం చేయడానికి కోరుకుంటూ నిమ్మకాయలు ఎర్ర ముద్ద పచ్చ ముద్ద అంటారు బిడ్డ ఇక మూడు తొమ్మిది కాడ నాలుగు తొమ్మిది కాడ మీదికి వెళ్ళి ఇప్పుడు పెట్టేస్తాను పెట్టినా ఏమంటారు వాళ్ళు వచ్చావా ఓ అత్త కొడుక మూట కొడుక తిరిగి తిరిగి చూసినావు అనుకో అది మళ్ళీ నిన్ను పడుతుంది నీకైతే ఐదు రూపాయలు కోడుకుంటు కాదు కానీ నిన్న జిల్లగా రాని అంటారు. అవునా కాదా ఇది బరాబర కాదు. ఇప్పుడు బ్రహ్మల పూజ అంటే భద్రవశ పూజ అంటే ఇవ్వను అంటే శంకరుడు ఏమన్నాడు ఎటువంటి నోములు నోవినా ఎటువంటి సేవలు చేసినా ఎరిక తిరిగి చూడద్దు అంటారు. మీరు కూడా ఏమంటారు ఎరిక తిరిగి చూడక అంటారా అన్నారు అందంగా బిడ్డ పార్వతిన శంకరుడు బిడ్డ ఏం చెప్తా ఉన్నాడు చేసుకున్న పిల్లని భార్యను పట్టుకున్నాడు రథాన్ని పట్టుకొని అయ్య ఇద్దరాన్ని కోరుకునే తప్పుడు నవ్వుకుంటారు రథాన్ని పట్టుకుని శివనాన్ని నవ్వుకుంటా పోతాడు. మీ కొడుకు ఎట్లా వస్తాడో బిడ్డ మీ కొడుకు నిద్ర మబ్బులా లేచి వచ్చినట్టు శంకరుడు పార్వతమ్మను పట్టుకొని పాటలు పాడుకుంటా బిడ్డ శంకరుడు పార్వతిని పట్టుకొని శివనందరూ కూడా రథాన్ని పట్టుకుని పోతాడు అయ్య నవ్వుకుంటూనే పోతాడు మనందరి లెక్కనా అని బిడ్డ. మరి పారెటి గంగల మీద జల సముద్రాల మీద ఏం జరుగుతూ ఉన్నది శంకరుడు అయ్య బిడ్డ రథం పట్టుకుని పోవాలి. మరి పారెటి గంగల మీద తామరపు లోపల వారి యొక్క వల్ల మహిళలు వల్ల యొక్క సెంటర్లో తామరపు లోపల కొలవై ఉంది అంతర్ధావర పుష్ప లోపల బిడ్డ ఎవరైనా కానీ ఎల్ల ఊరుతా ఉన్నారు బిడ్డ. మరి పారెటి గంగల మీద జల సముద్రాల మీద ఏమెల్ల జరుగుతూ ఉన్నది ఎరుగడి కాలం అంది బిడ్డ ఎడ్డిన కాలం అందు తల్లులారా పున్నా పున్నమే నాడు